మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం దేశంలోని ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు జగన్నాథుడు. శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరాన్ని జగన్నాథపురి అంటారు. హిందువులు చేసే చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, పూరి క్షేత్రాలను దర్శించుకుంటారు భక్తులు. అందుకే చార్ధామ్ పవిత్ర స్థలాలలో ఒకటి పూరి. పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే వైకుంఠధామం. జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అటువంటి జగన్నాథ ఆలయంలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల 9 మంది బంగ్లాదేశీయులు ఈ ఆలయంలోకి అనధికారికంగా ప్రవేశించారు. విదేశీయులను గుడిలో గమనించిన విశ్వ హిందూ పరిషత్కు చెందిన కొందరు కార్యకర్తలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోకి కొందరు బంగ్లాదేశీయులు హిందూ ఇతర నిబంధనలను ఉల్లంఘించి ప్రవేశించారని వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పూరి ఆలయంలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం ఉంది. బంగ్లాదేశ్కు చెందిన కొందరు హిందూయేతరులు పూరి జగన్నాథ్ ఆలయంలోకి ప్రవేశించినట్టు తమకు ఫిర్యాదు అందిందని, దాంతో తాము వెంటనే అక్కడికి చేరుకుని పర్యాటకుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతూ తాము 9 మంది బంగ్లాదేశీయుల్ని అరెస్ట్ చేశామని, వాళ్లను విచారిస్తున్నామని చెప్పారు. ఒకవేళ వాళ్లు హిందువులు కాదని తేలితే చట్ట ప్రకారం వాళ్లపై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. వాళ్ల పాస్పోర్ట్లను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆ 9 మందిలో ఒకరు హిందూ అని తేలిందని, ఇతర వ్యక్తుల పాస్పోర్ట్లను సైతం పరిశీలిస్తున్నామని చెప్పారు. 9 మందిలో 4 ఆలయంలోకి ప్రవేశించినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. కోట్లాది మంది దర్శనం కోసం వచ్చే ప్రార్థనా స్థలాల్లో ఈ దేవాలయం ఒకటి. జగన్నాథుని రూపంలో విష్ణువు ఇక్కడ కొలువై ఉంటాడని నమ్ముతారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతి ఉంది. హిందువులు కాని వ్యక్తులకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు. విదేశీ పర్యాటకులకు కూడా ప్రవేశం నిషేధం ఉంది. ముస్లిం పాలకుల దాడుల తర్వాత ఈ ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశానికి సంబంధించి ఈ నిబంధనలు రూపొందించడం జరిగింది. ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి.